श्री रेणुकांबा मांत्रिक ज्योतिष्यालय प्रमुख ज्योतिषुलु कालिकादेवी आराधकुलु प्रधान तांत्रिक श्री एम एन शास्त्री गारु स्त्री पुरुष वशीकरण 100% ग्यारंटी मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका दैवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु फोन नंबर 8105948002 बेंगळूर हाई फ्रेंड्स वेलकम बैक टू योर चैनल फ्रेंड्स बैठक चूसक अलवाटे खचिता वीडियो चला यूजफुल चूसकने चाल मंदिर बैठक उ इंका चेप्पालंटे मन सांप्रदाय अने दाखी चला प्रा मुख्यते कारणमेंटे मन वेट पनी विजयवंतमी को मन बैठक वेवरुस्तारा अच्छी चूसकू उंटा कोई अपशकनास्ते आ पानी वायदा वेसकटा लेदा कसेप आगे वेतू उंटा असल इलास अवसर एंटी अदे विधा इलाक वाल उपयोग अलाकनेवाली एनपड़कू इवन मन वीडियो चूसी कल वीडियो चवरी वरकू चूडी अब पूर्ति अर्थम वीडियो ने लैक मर्चीपक मैं सपोर्ट మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. భారతీయ సాంప్రదాయంలో బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అలవాటుగా చెప్పుకోవచ్చు. చాలా మంది బయటికి వెళ్ళేటప్పుడు భార్యని ఎదురు రమ్మంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇక వాళ్ళకి అదృష్టం అనిపించిన వారిని ఎదురు రమ్మంటూ ఉంటారు. ఇలా ఎదురు చూసుకుని వెళ్ళడం వల్ల వారికి వారి యొక్క పనుల్లో విజయం సాధించగలుగుతామనే నమ్మకం అనేది కలుగుతుంది. కొంతమంది సాయంత్రం వచ్చిన తర్వాత ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అంటే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చాక ఈ రోజు ఎవరి ముఖం చూసానో ఏంటో, ఈ రోజు వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో, అస్సలు పనే జరగలేదు, మొత్తం అంతా నష్టమే అని బాధపడుతూ ఉంటారు. ఇంత ప్రాధాన్యతని ఈ ఎదురు అనే దానికి ఇస్తూ ఉంటారు. మరి అలాంటి ఎదురు బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి వాళ్ళు రావాలి, ఎలాంటివి మీకు ఎదురొస్తే మీ దశ తిరిగిపోతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఎవరు ఎదురొస్తున్నారు అని చూసుకుని వెళ్ళడం కష్టమే కాని ఏదైనా ప్రత్యేకమైన పని మీద వెళ్ళేటప్పుడు లేదా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళడం అనేది మనకి అలవాటు. కారణం ఏంటంటే మనం ఆ పని మీద వెళ్ళిన తర్వాత ఆ పని సక్సెస్ అవడం అనేది వచ్చినటువంటి శకునాన్ని బట్టి ఉంటుంది అనేది శకున శాస్త్రం చెప్తోంది. శకున శాస్త్రం అంటే పక్షులకు సంబంధించింది. శకున శబ్దానికి పక్షి అరుపు అని అర్థం. ఈ పక్షుల యొక్క కూతల్ని బట్టి పక్షులు వచ్చినటువంటి సంఖ్యను బట్టి అవి ఏం చెప్పి వెళ్ళాయి, ఏ రకంగా మనం చెయ్యాలి అనేవి కూడా ఒకప్పుడు జరగబోయేటటువంటి విషయాలన్నీ అంచనా వేసేవారు. ఇప్పుడు ఆ విషయం అంతగా లేదు. ఇక బయటకు వెళ్లేటప్పుడు ఏది కనబడితే మనకు మంచిది అంటే కనుక ఏవైనా శుభప్రదమైనటువంటి వస్తువులు ఎదురు పడితే కనుక దాని వల్ల ఏం జరుగుతుందంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా పూలతో ఎదురొస్తే, పాలతో ఎదురొస్తే, పసిబిడ్డని ఎత్తుకుని నవ్వుతూ ఉన్నటువంటి పిల్లతో ఎదురొచ్చారనుకోండి, చాలా శుభప్రదంగా అనిపిస్తుంది. తర్వాత ఫలితం మాట తర్వాత ఆలోచించినప్పటికీ కూడా మనం బయలుదేరేటప్పుడు మన మనస్సు ఆనందంగా తేలిక పడుతుంది. ఇంకా మనం వెళ్లే పని అయిపోతుంది అని మన మనస్సు కనిపిస్తుంది. ముఖం వికసిస్తుంది. సంతోష వదనంతో మనం బయటకు వెళతాం. అదే విధంగా ఒక్కొక్కసారి మనం వెళ్లేటప్పుడు అనుకోకుండా పసుపు కుంకుమలు కూడా ఎదురుస్తూ ఉంటాయి. అలాంటివి ఎదురొచ్చినా కూడా చాలా శుభంగా భావిస్తూ ఉంటాం. ఇక మరొకటి ఏంటంటే చాలా విశేషమైనటువంటి విషయం ఏంటంటే చెత్త. చెత్త అనేది ఎదురొస్తే చాలా మంచిది. మామూలుగా అయితే పూర్వకాలంలో అయితే పేడతట్ట అనేవాళ్ళు. పల్లెటూళ్లలో మనకు పేడతట్టలు ఉండేవి. ఎవరిళ్లలో వాళ్ళు చెత్తనంతా ఓ పక్కన పెట్టేసేసి ఒకేసారిగా బయటపడుతూ ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా దానికోసం ఎవరు తీసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సో ఎవరింటి ముందు వాళ్ళు చెత్తంతా పక్కన పెట్టేసేసుకుని ఒకేసారి దాన్ని తీసుకువెళ్లి బయట ఊరు బయట చెత్త కుప్పల దగ్గర పడేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇలా ఈ క్రమంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చే క్రమంలో పేడతట్టలు అనేవి ఎదురుస్తూ ఉండేవి. పేడతట్ట ఎదురుస్తే చాలా శుభం. దాని గురించి మనం మాట్లాడుకోలేం కానీ ఎందుకంటే ఇప్పుడు పేడతట్టలు అనేవి మనకు కనిపించట్లేదు కాబట్టి చెత్త బండి ఎదురుస్తే చాలా శుభం అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎవరికి వారు చేతి వృత్తుల వారు ఉంటారు అంటే వారు చేసుకునేటటువంటి వృత్తులు ఉంటూ ఉంటాయి. ఎవరి వృత్తులకు వాళ్ళు వెళ్లేటప్పుడు వారి యొక్క పనిముట్లను చేతులతో తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు కంసాలి ఉన్నాడు. కంసాలి అతను తన పనికి సంబంధించినటువంటి పనిముట్లను చేతితో తీసుకెళ్తూ ఎదురొస్తే చాలా మంచిది. ఇక మంగళవాడు ఉన్నాడు. మంగళ అతను వెళ్లేటప్పుడు మంగళ అతను తన చేతిలో పెట్టెని తీసుకెళ్తూ ఉంటాడు. దాన్ని పట్టుకుని ఎదురొస్తే మంచిది.
ఈ విధంగా ఒక్కొక్కరు ఇప్పుడు చేపల అతను చేపల అమ్మే వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు చేపల బుట్ట తోటి ఎదురొస్తారు ఇక అదే విధంగా లేదా చేపల వల తోటి ఎదురు రావడం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరైతే చేతి వృత్తుల వారు ఉంటారో వారి వారి వృత్తుల యొక్క వస్తువుల తోటి అంటే వారు చేసేటటువంటి పనిముట్ల తోటి ఎదురొస్తే కనుక అది చాలా చాలా శుభప్రదం అని చెప్పబడుతోంది ఇక వీళ్ళు రావడం కూడా అంటే ఒంటరిగా రాకూడదు క్షురకర్మ చేసేటటువంటి వాడు ఉన్నాడు అతను ఒంటరిగా వచ్చే కంటే కూడా చేతిలో మంగళ పొది అంటారు అది అందులో క్షురకర్మ చేయడానికి వాడేటటువంటి వస్తువులు ఉంటాయి అన్నమాట వాటితో ఎదురొస్తే చాలా మంచిది ఇలా వింతగా అనిపించే ఆచారాలు చాలా ఉన్నాయి కన్నెపిల్ల ఎదురొస్తే మంచిదన్నారు చిన్న పిల్లలు ఎదురొస్తే మంచిదన్నారు పసుపు కుంకుమ ఎదురొస్తే మంచిదన్నారు మరి ఈ మంగళి పొదితో ఉన్నటువంటి మంగళి లేదా చెత్త ఎదురొస్తే కూడా మంచిదా అంటే కనుక మనుషుల యొక్క సామాన్యమైనటువంటి దృష్టి వేరు ప్రకృతి ధర్మంలో ఉండేటటువంటి దృష్టి వేరు ఎవరైతే తమ విద్యుత్ ధర్మాలని నిర్వర్తించడానికి వెళ్తూ ఉంటారో వారి శకునం చాలా మంచిది ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే ల్యాప్టాప్ పట్టుకుని ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు పుస్తకాలు పెన్నులు ఇవన్నీ పట్టుకుని వారి ఉద్యోగానికి వెళ్లేవారు వీళ్ళందరూ కూడా ఆ వృత్తి కిందకే వస్తుంది వాళ్ళకది కాబట్టి అలా వాళ్ళు ఎదురొచ్చినా కూడా అంటే వారి వృత్తి ధర్మానికి సంబంధించినటువంటి పనిముట్లను పట్టుకుని వెళ్లేవాళ్లు ఇవన్నీ కూడా శుభప్రదంగా భావించవచ్చు పూర్వ రోజుల్లో అంటే మనకి నాగళ్లవి ఉండేవి నాగలి పట్టుకుని రైతు ఎదురొచ్చాడు అనుకోండి చాలా మంచిది ఆ విధంగా ఈ ఆలోచిస్తూ ఉండేవారు అప్పట్లో ఇప్పుడైతే అవన్నీ కనిపించట్లేదు సో వాళ్లు వెళ్లేటప్పుడు పని చేసే వాళ్ళయి ఉంటారు కాబట్టి బద్దకస్తులు కాకుండా ఇంట్లో ఉండకుండా పనిచేస్తూ ఉంటారు అంటే వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తున్నారు సో చాలా సంతోషంగా ఆనందంగా వెళుతూ ఉంటారు వెళ్లేటప్పుడు వాళ్ళ మనసు అంతా ఎలా ఉంటుంది నేను ఇవాళ బాగా పనిచేసుకోవాలి ఒక రూపాయి మంచిగా సంపాదించుకోవాలి నా కుటుంబాన్ని చూసుకోవాలి అనేటటువంటి చక్కటి మనసుతోటి వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాంటి వారు ఎదురొచ్చినప్పుడు మనం ఏదైతే పని మీద వెళ్తున్నామో ఆ పని కూడా విజయవంతం అవుతుంది శుభప్రదంగా ఆ పని అనేది ముగుస్తుంది ఎప్పుడు కూడా మనం బయటకు వెళ్లేటప్పుడు బద్దకస్తులు సోమరిపోతులు పని మానేసేవాళ్లు వీళ్లు అశుభాన్ని కలిగిస్తారు కాబట్టి వీళ్లు ఎదురు రాకుండా చూసుకోండి అంతే తప్ప ఇంకా ఏమీ కాదనమాట ఇక అదే విధంగా మనం కొన్ని అశుభాలుగా భావించేటటువంటి వాటిల్లో పిల్లి ఎదురొస్తే మంచిది కాదు అంటారు పిల్లి ఎదురొస్తే ఎందుకు మంచిది కాదంటే పిల్లికి ఉన్నటువంటి గుణం ఏంటంటే తాను ఏ ఇంట్లో అయితే తింటుందో అంటే ఏ పాలు తాగడమో ఏదన్నా పెరుగు తింటమో లాంటి చేస్తూ ఉంటుంది కదా అది తినేటప్పుడు ఆ ఇంటి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుందట వాళ్ల పైన అశుభాన్ని పలుకుతూ ఉంటుందట మనకి శుభం కాకుండా అశుభం జరగాలని కోరుకునేవారు ఎవరూ కూడా మనకు ఎదురు రాకూడదు అలా వస్తే మనకి మంచిది కాదు సో ఈ కాన్య పిల్లలు పసిపిల్లలు లేదా పసుపు కుంకుమలు ఇలా చెత్త తట్ట ఇవన్నీ కూడా సాధారణమైన విషయాలైతే కనుక మనం లోతుగా పరిశీలించి చూసుకుంటే మనకి శత్రువులుగా భావించే వాళ్ళు అదే విధంగా మన మంచి కోరని వారు మనం ఎప్పుడు చెడిపోతామా అని చెప్పి ఆలోచించే వాళ్ళు వీళ్ళు ఎప్పుడు పచ్చగా ఉంటారేంటి సంతోషంగా ఉంటారేంటి అని మన పైన చాలా చాలా ఈర్ష్యా ద్వేషాలతో కలిగి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మనకెదురు రాకూడదు అలా వచ్చారు అంటే ఖచ్చితంగా మనకు చెడు జరుగుతుంది అని అర్థం మరి ఇంత చక్కగా ఈ యొక్క ఎదురు అనేటటువంటి ఈ మూడు అక్షరాలలో ఇంతటి గొప్ప ప్రాధాన్యత దాగి ఉంది ఇంతటి గొప్ప అంతరార్థం దాగి ఉంది మరి ఈ రోజు మనం దానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఇకపై మనం బయటకు వెళ్లేటప్పుడు చాలా చక్కగా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఈ ఎదురు చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇలా చేయడం ద్వారా మన జీవితాల్లో విజయం అనేది తథ్యమని చెప్తున్నారు పెద్దలు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.